యేసు క్రీస్తు నామములో మీ అందరికొందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికొందనాలు. బైబిల్ నుంచి నూట పంతొమ్మిదవ కీర్తన, కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన బైబిల్ ఉండే వాళ్ళు చూడండి. నూట పంతొమ్మిదవ కీర్తన 57వ వాక్యం, యెహోవా నీవే నా భాగము అని రాసినట్టు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా నీవే నా భాగము అంటే వాట, నీవే నా వాట, నీవే నా ఆస్తి అని ఈ కీర్తన ఎవరు రాశారంటే దావీదు మహారాజు రాశారు ఈ కీర్తన. ఆమేన్. హల్లెలూయా. నీవే నా వాట, నీవే నా ఆస్తి అని రాశాడు ఇక్కడ. యేసు ప్రభు నీకు ఆస్తిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ యేసయ్య నీకు భాగముగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆమేన్. యేసు ప్రభు నీకు భాగముగా, దావీదు అన్నట్లుగా నువ్వు చెప్పగలవా? నీవే నాకు భాగమయ్య అని చెప్పగలవా? చెప్తారు, మీరు చెప్తావా? ఏం చేయాలి? నీవే నాకు భాగమయ్యా అని చెప్పే, నీవే నాకు వాటా అయ్యా, నీవే నా ఆస్తి అయ్యా, నీవే నా స్వాస్థ్యమయ్యా అని చెప్పగలిగే స్టేజ్లో నువ్వు ఉంటా. ఆమేన్. సరే, ఒకటి, యేసు ప్రభుని భాగముగా ఆస్తిగా నువ్వు అనుకోవాలి అంటే ఆయన్ని వెతకాలి. ఆమేన్. ఎవరిని వెతకాలి? ఏసైని. పూర్ణ హృదయముతో ఏసైని వెతకాలి. పూర్ణ హృదయముతో ఎప్పుడైతే నువ్వు ఏసైని వెతుకుతావో ఆయన్ని కనబడతాడు. పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో ఏసైని వెతకాలి, అప్పుడు ఏసైని కనబడతాడు. ఇంకొకటి, సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవాల్సిన ఏమన్నా పొరపాట్లు ఏమన్నాయి అనుకో అనుదినములో, వాటిని సరిదిద్దుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. జాగు చేయక లోబడుటకు వేగరపడాలి. ఆయన కార్యాలలో, ఆయన పనుల్లో సురుగ్గా పనిచేయాలి. ఆమేన్. జాగు చేయక లోబడాలి, ఆయన కార్యాలలో, ఆయన పనిలో అందరికంటే ముందు సురుగ్గా పనిచేసేటట్టు ఉండాలి. అప్పుడు నీ మీద ఆయన కనుదృష్టి నీ మీద పడుతుంది. అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. భక్తిహీనులు ఎవరైనా నేను చుట్టుముట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, అది హింసగా మారుతున్నారు. హింసలకు వణుకకూడదు. దేవుడే ధైర్యం ఉన్నట్టుగా నిలబడాలి. వణకకుండా చూసుకోవాలి. తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇతర విశ్వాసులతో కలిసి నువ్వు జర్నీ చేయాలి. అంటే జర్నీ అంటే ఇతర విశ్వాసులతో సహవాసం చేయాలి. ఇతర విశ్వాసులతో సహవాసం చేయాలి. ఈ అన్ని నీలో ఉంటే ఆయన నీకు వాంటాగా ఉంటాడు, భాగంగా ఉంటాడు. ఉన్నాయని వేగరపడి ఉండాలి, త్వరపడాలి, వెదకాలి, లోబడేటానికి స్పీడప్ అవ్వాలి, హింసలకు వణకకూడదు, కృతజ్ఞత కలిగి ఉండాలి, ఇతర విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. ఇవన్నీ నీలో ఉండాలి, అప్పుడు ఆయన నీకు వాంటాగా ఉంటాడు. ఆమేన్. ఎట్లుంటాడు ఆయన? ఆయన నీకు వాట అంటే, వాట అంటే ఆస్తి. ఆమేన్. ఇప్పుడు భూమండలం మీద ఆస్తి సంపాదించుకున్నాం అనుకో, ఉంటుందంటారా? పొద్దు ఉంటుందా? పొద్దు
సరే పోలేదే అనుకో స్థిరంగా ఇల్లు ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి అనుకో ఎప్పుడు కన్నా బాధ సెకండ్ కమింగ్ లో బాధ మొత్తం బాధ బ్యాంకుల బ్యాలెన్స్ ను దాచిపెట్టుకున్నా అనుకో బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఉంటదప్పటికే భూమి నాశనమైనప్పటికి అయ్యాడు అంటే బ్యాంకు ఇందులో ఉన్న సర్వం నాశనమైపోతుంది ఇంకెక్కడ ఉంటుంది నీ ఆస్తి ఉండదు కదా అందుకనే యెహోవయే నీకు భాగముగా ఉండాలి యెహోవయే నాకు ఆస్తిగా ఉండాలి దేవుడే నాకు ఆస్తి అన్నట్టు ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప మిరకల్ దేవుడు తరిగించి నడిపిస్తాడు ఆమేన్ చూడండి 57వ వాక్యం 119 57వ వాక్యం సెకండ్ లైన్ యెహోవా నీవే నా భాగం యెహోవా నీవే నా భాగం నీ వాక్యములను అనుసరించి నడుచుకుందనని నేను నిశ్చయించుకున్నాను వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి వాక్యం ఏం చెప్తుంది దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది దేవుడు నీకేమి సెలవిస్తున్నాడు ఎలా నడవమంటున్నాడు అనేది నువ్వు గ్రహించి ఆ వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే ఆయన నీకు ఆస్తిగా ఉంటాడు ఆమేన్ ఆయన నీకు ఆస్తిగా ఉండి నిన్న ఆయన స్థిరపరుస్తాడు ప్రైజ్ ది లార్డ్ కనుక ఈ దినమున నీవు గుర్తుపెట్టుకొని నా ఆస్తి నీవేనయ్యా నా భాగము నీవేనయ్యా నా స్వాస్థ్యం నీవేనయ్యా అని చెప్పగలిగే ధైర్యం నీలో ఉండాలి అంటే వాక్యాన్ని బట్టి నడవాలి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది దానిని ఫాలో అవ్వాలి ఈ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నట్లయితే నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం నుంచి నడిపిస్తాడు ఈ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు ఆమేన్ పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు నిన్ను నడిపించడానికి దేవుడు రెడీ అయిపోయాడు కనుక ఈ దినమన మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని నీవు ప్రార్థన చేసుకొని వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నట్లయితే ఆయన సెలవిస్తున్నాడు నేను నీకు భాగముగా ఉంటానంటున్నాడు ఆయన నీకు వాంటాగా ఉంటాడు ఆమేన్ హల్లెలూయా బైబిల్ నుంచి 119 కీర్తన 63వ వాక్యం ఒకసారి చదువుదాం ఇక్కడ చూడండి 63వ వాక్యం నీ అందు భయభక్తులు గల వారందరినీ నీ ఉపదేశం అనుసరించి వారందరికీ నేను చెలికాడను అని రాస్తుంది చెలికాడంటే స్నేహితుడను ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే దేవునికి లోబడుతున్నారో ఎవరైతే వాక్యానుసారంగా నడుస్తున్నారో ఆయన ఉపదేశాలకు ఎవరైతే అనుసరించి నడుస్తున్నారో దావీదట వాళ్ళ కొరకు వాళ్ళతో కలిసి స్నేహితుడిగా ఉంటాడట వాళ్ళకి స్నేహితుడిగా ఉంటాడు నీ సెలికాడనయ్యా నీ సహవాసం చేస్తాను నేను దావీదు మాట్లాడుతున్నాను ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా కనుక ఈ రోజున మనం వెళ్ళామని ఒకసారి గుర్తుపెట్టుకో ఆయనే స్వాస్థ్యం ఉన్నట్లు బ్రతకాలి 119 కీర్తన 57వ వాక్యం చెప్పినట్లుగా ఆయనే నా భాగము యెహోవయే యెహోవా నీవే నా భాగము భాగం అంటే ఆస్తి స్వాస్థ్యం నీవే దావీదు ఇంకొకసారి కూడా అన్నాడు 16వ కీర్తన 5వ వాక్యం అంటాడు ఆయన 16వ కీర్తనలో ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ అంటే దావీదు అంటాడు 5వ వాక్యం యెహోవా నా స్వాస్థ్య భాగము నీవే నా పానీయ భాగము నీవే ఏమన్నాడు ఆయన నా స్వాస్థ్య భాగము నీవే నా పానీయ భాగము నీవే నా ఆహారమైన నీవే నా పానీయ భాగమైన నీవే నా ఆస్తి కూడా నీవే అని మాట్లాడుతున్నాడు మనము చిన్న మాట చెప్తున్నాను మీకు
మనం వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చామా? తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చామా? పోయేటప్పుడు ఏమన్నా తీసుకెళ్తామని గ్యారంటీ ఉందా? ఉందా? భూమి మీద అటెండ్ తీసేటప్పుడు కారు వేసుకొని పోతాం, కారు మన వెంట తీసిపోతాం, బైక్ తీసిపోతాం, ఏది కావాలంటే వెంట తీసిపోతాం, అవునా కదా అని ప్రభు ఏమంటాడంటే, దావీదు అంటాడు 23వ కీర్తనలో, కృపాక్షేమం వలె నా వెంట వచ్చును అన్నాడు ఆయన. ఏమన్నాడైనా 6వ వాక్యం అనుకుంటా, 6వ వాక్యం ఉందా? 23, 6వ వాక్యం ఉందా? ఏమొస్తే ఏంటి ఆయన అంట? కృపా ఎవరు? యేసు ప్రభువే. కృపా సత్యములు ఒకదానికొకటి కలుసుకునేట బైబిల్ రాసి ఉంటుంది. కృపా క్షేమము, కృపా సత్యములు రెండు కలుసుకునేట. ఈయన ఏమంటున్నాడంటే, కృపా క్షేమము నా వెంట వస్తుంది అంటే నేను క్షేమముగా ఉంటానని, కృప నన్ను విడిచిపోలేదని. ఆమేన్. దావీదు వెంట కృప బయలుదేరుతుంది, క్షేమం బయలుదేరుతుంది, నీ వెంట కూడా వచ్చును కాక. హల్లెలూయా. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, నా పానీయ భాగము నీవే, నా ఆస్తి నా స్వాస్థ్య భాగము నీవే. ఆమేన్. మీరు ఈ దినమన ఈ ఉదయకాల సమయంలో మీరు గ్రహించండి ఒక మాట, యెహోవా నీవే నా భాగము అంటే ఎంత గొప్ప ధన్యత. నీవే నా ఆస్తి అయ్యా అని అంటే ఎంత బాగుంటుంది. నేను రక్షించబడిన దినాల్లో ఒకనొక ప్రాంతంలో నేను సేవ చేస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో కొందరు ఇష్టమానుసారంగా నాతో మాట్లాడారు నా గురించి. అంటే కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే మాటల్లో ఒక మాట అన్నారు, ఏముందరా నీకు ఇక్కడ, ఇక్కడ ఈ ఊర్లో నీకేముందరా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నిజంగా అప్పుడు నాకేం లేదు, ఇష్టానుసారంగా మాట్లాడి ఏముందరా అంటే ఏమి లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమి లేదు, ఏం మాట్లాడటానికి కూడా లేదు. ఏముందరా అంటే ఏమి లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నిజంగా నేను దేవుని దగ్గరకు వచ్చాను ఈ వాక్యాలు గుర్తుపెట్టుకొని, అయ్యా నా ఆస్తి నీవే, నా స్వాస్థ్య భాగం నీవే, నీవే నా భాగం. ఈ లోకంలో ఉన్నదంతా కూడా నాశనం అయిపోతుంది, కానీ నువ్వు ఉంటే శాశ్వతము నిలిచిపోతుంది. లైమక నీ రాజ్యం, శాశ్వత రాజ్యం, అదే మన ఆస్తి. ఏ ఆస్తి అండి? అది పరలోక రాజ్యం. ఏ రాజ్యం అండి? పరలోక రాజ్యం. దేవుడిని నివాసం ఉండిస్తారు, దేవుడు కాపు ఉండిస్తారు, నివాస యోగ్యమైన పరలోక రాజ్యం. ఈ భూమి మీద కూడా మన నివాసం ఉండగలం, కానీ ఇది ఎప్పుడు నాశనం అవుతుందో, ఎప్పుడు భూకంపం పోతుందో, ఎప్పుడు మన ఇల్లు పగిలిపోతుందో తెలియదు. కొత్త ఇల్లు కట్టుకుంటాం, ఎప్పుడు భూకంపం వచ్చి ఎప్పుడు నాశనం అయిపోతుందో కూడా తెలియదు. ఆమే. 6జూన్ ఏమో 6నో ఈ నెల 6నో ఫేస్బుక్లో చూసానే, జపాన్లో ప్రశాంతంగా అందరూ ఉన్నారు. అది ఏ పట్టణమో తెలియదు, కానీ దాన్ని షేర్ కూడా చేశాను ఫేస్బుక్లో. అసలు అందరూ ఊహించలేదు, అసలు సముద్రంలోంచి బురదొచ్చిందండి, సముద్రంలో నుంచి బురదలాలేసి కార్ల మీద అన్నిటి మీద ఇళ్ళలో నుంచి 3వ అంతస్తు వరకు వేసి పడింది. కొన్ని ఇళ్ళు అయితే గట్టికి లేని ఇళ్ళని కూడా కొట్టుకొని వెళ్ళి కార్ల మీద పడి 3 అంతస్తు అంటే మాటల దగ్గరగా 30 అడుగులు 40 అడుగులు పడ్డాయి. దాన్ని తీయాలంటే ఎప్పటికి తీయాలి? ఒక పట్టణం సగం మొత్తం సజీవ సమాధి పడేసి మన ఆస్తి ఈ లోకంలో ఎంత కూడబెట్టుకున్నా కానీ అది అశాశ్వతం,
శాశ్వతం కాదు ఇది. శాశ్వతమైనది పరలోక రాజ్యం, శాశ్వతమైనది మన దేవుడే. కనుక ఆయనే మన భాగం అన్నట్టు బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు భాగం అన్నట్టు బ్రతకాలి? యేసయ్యే మన భాగం అన్నట్టుగా మనం బ్రతకాలి. ఎప్పుడైతే మనము భాగమని బతుకుతామో, ప్రభువు నీకు సహకారిగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ప్రార్థన చేసుకోవాలి. యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయం, యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయము బైబిల్ నుంచి, యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయం పదహారవ వాక్యం. యాకోబునకు స్వాస్థ్యమగు వాడు వాటి వంటి వాడు కాడు. యిర్మీయా గ్రంథం 10:16. యాకోబునకు స్వాస్థ్యమగు వాడు వాటి వంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించిన వాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. ఆయన పేరు సైన్యముల అధిపతి యెహోవాయను. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు సైన్యముల అధిపతి యెహోవా అను. ఆయన పేరట యెహోవాయను ఆయన పేరు. నీ స్వాస్థ్యము వాటి వంటి వాడు కాదు. కనుక నీ స్వాస్థ్యం అంతా గొప్పదన్నట్టు. లయము అనేది లేనంతగా దేవుడు నీ జీవితంలో గొప్ప మెరికల్ దేవుడు జరిగించి. ఈ సందర్భంలో నీకు ఒక బైబిల్లో ఒక మాట గుర్తు చేస్తాను. ఏంటంటే అది మూడు వందల ఏండ్లు ఆనోకు దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? 300 ఏండ్లు ఆనోకు దేవునితో నడిచాడు. ఎన్నో సంవత్సరాలు రక్షించబడ్డాడైనా అడేముందా? చూడండి, కనబడుతుంది ఆదికాండము 5వ అధ్యాయం ఇరవై 1వ వాక్యం. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి. కనబడిందా? అంటే 65వ సంవత్సరంలో ఆయన మారు మనసు పొందాడు. ఎన్ని సంవత్సరాలకి మారు మనసు పొందాడు? 65 సంవత్సరాలకి మారు మనసు పొందాడు. 65 సంవత్సరాలకు మారు మనసు పొందిన ఈయన 300 ఏండ్లు దేవునితో నడిచాడు. ఇంక దేవుడే సర్వస్వం, దేవుడే ఆస్తి. నడిచి నడిచి దేవునితో నడుస్తూ ఉన్న తర్వాత దేవుడు అతన్ని కొనిపోయాడు. ఆనుకు లేకపోయాడు అంత అర్థం. ఆమేన్. అందుకే దేవుడు అంటాడు, ఎస్ప్రమండి, నా సురక్తం నుంచి నేను కొన్నాను. మీరు మీరు సొత్తు కాదు. మీరు 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 మీ సొత్తు కాదు. మీరు మీ సొత్తు, మీరు విలువ పెట్టి కొనబడిన వారంట. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని యేసు ప్రభు మాట్లాడతారు. విలువ పెట్టి కొనబడిన వారంటే యేసు రక్తం చేత ఆయన ప్రాణం పెట్టి నేను కొన్నాడే. ఆమేన్. సో మన సొత్తు కాదు, మనం మన సొత్తు కాదు. మరి ఎవరు సొత్తు అండి? యేసయ్య సొత్తు. అంటే ఆయన మన ఆస్తి అని మనం అనుకున్నప్పుడు మనము కూడా ఆయనకు ఆస్తి. అందుకే రాసుకున్నాం, యాకోబు స్వాస్థ్యమగు వాడు వాటి వంటి వాడు కాడు. ఇజ్రాయేలునకు, ఇజ్రాయేలు ఆయనకు స్వాస్థ్యమున్న గోత్రం. నీవాయన గోత్రం, నీవాయన స్వాస్థ్యం, నీవు ఆయన సొత్తై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఆయన సొత్తై ఉన్నావు కనుక నీకేమైనా జరిగితే ఆయన ఓర్చుకోడు. నీకేమైనా హెల్త్ ప్రాబ్లం కానీ,
ఏ సమస్యనా గాని నీకు ఏమైనా ప్రాబ్లం అయితే యేసు ప్రభు నీ విషయంలో దేవుడు వంచుకునేవాడు కాదు. ఇమిడియట్లీ కేర్ తీసుకుంటాడు. ఎట్లా కేర్ తీసుకుంటాడండి? ఎట్లా తీసుకుంటాడు? బైబిల్ రాసింది, దేవుడు మాట్లాడుతూ సెలవిస్తున్న మహోన్నతుడైన దేవుడు నీ పట్ల దేవుడు కార్యం చేయాలని, ఆయన్ని నిన్ను స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. కనుక విశ్వసించి నమ్మికుంచి ఎంత స్పీడ్ వస్తాడు తెలుసు? నీకు ఏమైనా ఐడియా ఉందా యేసు ప్రభు ఎంత స్పీడ్ వస్తాడు నీ దగ్గరికి? చదువుతా బైబిల్లో 4వ అధ్యాయం, యెర్మీయా గ్రంథం 4వ అధ్యాయము. ఆయన మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు. ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి, ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి. ఆమేన్. ఎంత స్పీడ్ ఉన్నాడండి ఆయన? అంత స్పీడ్ వస్తుంది గద్ద. ఆకాశంలో 8,000-9,000 అడుగుల ఎత్తులో జర్నీ చేస్తుంది గద్ద. 8,000-9,000 అడుగుల ఎత్తులో పైన ఎక్కడో జర్నీ చేస్తుంది. దగ్గర దగ్గర మేఘాలకు దగ్గరలో ఉంటుంది, మేఘాల అవసరం ఎక్కడో. మరి అది జర్నీ చేస్తున్నప్పుడు కింద ఎలుకుపోతున్నది, కింద పాంబు అయిన చెట్లలో ఎట్లా కనపడుతుంది? కనపడుతుంది అది భూమిలో. అది ఓలు చేసుకొని ఓళ్ళోకి వెళ్ళే లోపల వచ్చి కొట్టేస్తుంది అది. పామునైనా ఎలుకునైనా దానికి ఇష్టమైంది ఏమి కొట్టాలన్నా వేటాడటానికి 8,000 అడుగుల స్పీడ్ వచ్చి కొట్టేసి తను తిని పట్టుకుని వెళ్ళిపోతుంది. ఆమె హల్లెలూయా. గత పామును పెట్టినప్పుడు ఫస్ట్ ఎక్కడ కొడుతుంది? కాళ్ళు ఎక్కడ పెడుతుంది తెలుసా? ఇంకేమైనా ఐడియా ఉందా? తల మీదే కాళ్ళు పెడుతుంది ఫస్ట్. పొడిచేది గుడ్లు కొడుతుంది. పాము కన్ను గుడ్లని ఫస్ట్ పొడుస్తుంది, పొడిచి తీసుకెళ్తుంది. దేన్ని వేటాడినా కానీ ఫస్ట్ పొడిచేది కన్ను గుడ్లను పొడిచేస్తుంది. పక్షులన్నీ కన్నుగుడ్లు వేరే కలర్స్ ఉంటాయి. దీని కలర్స్, దీని కన్నుగుడ్లు ఎట్టుంటే తెలుసా? ఎట్టుంటాయి? ఎర్రగుంటాయి. ఎందుకు? సీరియస్, ఎప్పుడు వేటాడడానికి రెడీ, సీరియస్గా ఉంటుంది అన్నట్టు. దాని ఉండే కన్నుగుడ్డు ఇంతే ఉంటుంది, వేల వేల అడుగుల ఎత్తులు ఎక్కడో ఉండి కింద కనుకుంటుంది. అందుకే అని అంటున్నాడు, ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి అంటున్నాయి. ప్రపంచంలో వేగంగా పరిగెత్తగలిగిన, వేగంగా స్పీడప్ అయి ఉండగలిగే పక్షి ఏది అంటే పక్షిరాజు. ఈ పక్షిరాజు కంటే కూడా స్పీడ్ ఉంటుందట ఈ రథం, ఆయన గుర్రములు. అంత వేగంగా నీ దగ్గరకు వస్తాడు ఆయన, అంత స్పీడ్గా నీ దగ్గరకు వస్తాడు. నువ్వంటే అంత ఇష్టం కాదు. మరి నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు కావాలి ఏసై. ఆమేన్. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభు కావాలి. అందుకే 119 కీర్తనలో ఆయన చెప్పినట్లుగా, 57వ వాక్యం అని చెప్పినట్లుగా, యెహోవా నీవే నా భాగమయ్యా, నీ వాక్యమును అనుసరించి నడుచుకుందును అంటాడు. నీ వాక్యమును అనుసరించి నడుచుకుందును అంటాడు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఈ లోకములో ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు. నీ వాక్యమును అనుసరించి నడుచుకుందని నిశ్చయించుకున్నాను, తీర్మానం చేసుకున్నాను. వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లు దేవుడు కార్యం ధరించి నడిపించడానికి, ఆయన ప్రణాళికలో నిన్ను స్థిరపరచడానికి, నీతో ఆయన ఉండాలని కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ నుంచి
మీరు ఒకసారి గమనించండి, యిర్మీయా గ్రంథము 51వ అధ్యాయం 19వ వాక్యం. యిర్మీయా 51 19వ వాక్యం. యిర్మీయా గ్రంథము 51 19వ వాక్యం. యాకోబుకు స్వాస్థ్యముకు వాడు నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మీకు అంత ఆస్తి ఉందండి అని అడిగారు అనుకో, ఎలా ఉంటుంది? నువ్వు చెప్తావు ఆ పేటలు ఎంత ఉందండి, ఇల్లు ఇక్కడ ఒక 200 గజాలు ఉందండి, అక్కడ అంత ఉందండి, ఇక్కడ అంత ఉందని చెప్తూ ఉంటావు. కానీ నోట దేవుడే నా ఆస్తి అయ్యా అని అంటవా? అనదు. దేవుడే నా ఆస్తి అనలేదు. కానీ దావీదు అంటాడు, ఇజ్రాయెల్ దేశమంతట్లో ఇజ్రాయెల్ దేశమంతటికి పైన రాజుగా ఉన్న ఈయనే నా ఆస్తి నీవేనే అని చెప్పేసి మాట్లాడగలిగిన కృప దావీదులో ఉంది. నువ్వు కూడా అట్లా చెప్పాలి. అమ్మాయి, నేను దేవుడు నమ్ముకున్న గుర్తులో స్టార్టింగ్ దినాల్లో 63వ కీర్తన అంటే చాలా ఇష్టం నాకు. అది ఎప్పుడు ధ్యానించేవాడిని. ఏముందంటే అక్కడ, నా దేవా నా దేవుడవు నీవే, రేకునే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ కొరకు కనిపెట్టుకుంటున్నాను. బాగా గురి నిలిపి ఆ వాక్యాన్ని బాగా పదే పదే ధ్యానిస్తూ ఉండేవాడిని. నిజంగా ఆయన నాకు ఆస్తిగా, ఆయన నా భాగముగా, ఆయన నాకు తోడుగా ఉండి ఈ పొజిషన్కి దేవుడు తీసుకొచ్చారు. అమ్మాయి, కనుక ఈ దిన మనం ఈ జీవితాల్లో కూడా అలాంటి మనస్సును కలిగి ఉన్నట్లయితే నిన్ను ఆయన లేవనెత్తుడు కాక. అమ్మాయి, హల్లెలూయా. విలాప వాక్యం గ్రంథంలో 3వ అధ్యాయంలో 24వ వాక్యంలో రాసింది, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన ఎందు నేను నమ్మిక ఉంచి ఆయన ఎందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను అని యిర్మీయా చెప్తున్నాడు. ఈయన దైవజనుడు. యిర్మీయా విషయంలో కొన్ని మాటలు మీకు చెప్తాను. యిర్మీయాని ఈ లోకంలో పెళ్లి చేసుకుందని చెప్పాడు. 63వ 16వది మొదటి వాక్యం, నీవు కుమారుడైన కుమార్తెలను నీకు కనుకొని ఉండినట్లు, నీకు పుట్టకుండా ఉన్నట్లు నీ వివాహము చేసుకునకూడదు. యిర్మీయా అంటాడు మొదటి వాక్యంలో, 16వ మొదటి వాక్యంలో, మరి యెహోవాకు నా ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, ఈ స్థలం ముందు నీ కుమారుడైన కుమార్తెలను పుట్టకుండాట్లు నీవు వివాహము చేసుకునకూడదు. ఆమేన్. ఏముంది అక్కడ? నీవు వివాహము చేసుకునకూడదు అని ప్రభు ఆయనతో చెప్పిన తర్వాత ఆయన పెళ్లి చేసుకోవాలి. ఈయన ఒక పాస్టర్ గారి కొడుకు. ఈయన తండ్రి పేరు యాజకులలో, ఈయన తండ్రి పేరు ఏం పేరంటే హిల్కియా. హిల్కియా కుమారుడైన యిర్మీయా ఈయన దేవుని కొరకు నిలబడిన వ్యక్తి. ఈయన మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవే నా భాగమయ్యా, నేను అనుకుంటున్నా అని యిర్మీయా దేవునితో మాట్లాడుతున్నాడు. నా భాగము నీవే యెహోవా, నా భాగమని నేను అనుకుంటున్నా యెహోవా, నా భాగమని నేను అనుకుంటున్నా యెహోవా, నా భాగమని అనుకుంటున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను అని మాట్లాడు. ఒకసారట ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోకి యిర్మీయాని సువార్త ప్రకటించడానికి పంపించాడు. మారు మనసు పొందట్లేదు వాళ్ళ మధ్యలోకి పంపించాడు. యిర్మీయాని ఎవరు లెక్క చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. బైబిల్లో ఉన్నమాట, ఎవరు పట్టించుకోవట్లేదు. యిర్మీయాని పట్టించుకోకపోగా వాక్యం కూడా ఎవరు వింటలేదట. అసలు యిర్మీయాని గూర్చి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఎవరు కూడా పట్టించుకోకపోతే దేవుడు అంటాడు, నా సేవకుడైన నేను నిర్మించిన నా దాసుడైన సేవకుడిని ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని సీరియస్ అయిపోయాడు.
కారణమేంటంటే దేవుడు యిర్మీయాని స్వాస్థ్యముగా తీసుకున్నాడు. నీవు ఆయన ఆస్తిగా ఉన్నావని గుర్తుపెట్టుకో, నీవు ఆయన సొత్తని గుర్తుపెట్టుకో, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడివి, కొనబడిన దానివని గుర్తుపెట్టుకో. నీ జోలికి సాంతనగడు వచ్చిన ఎవరు వచ్చినా ఆయన ఒప్పుకో. ఆమెన్. నీకు ఆయన ఆస్తిగాను ఉండాలి, ఆయన నీకు ఆస్తిగా ఉండాలంటే సరి చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు నువ్వు సరి చేసుకోవాలి. ఆమెన్. సరి చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, అవి సరి చేసుకుంటే బాగుంటుంది. ప్రభు వైపు చూడాలి. ద్వితీయోపదేశ కాండము 32:9 32:9 యహోవంతు ఆయన జనమే కనబడిందా? యహోవంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగం యాకోబే. ఆమెన్. మనము కూడా ఇజ్రాయేల్ ప్రజలమే, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ ప్రజలు. యేసు రక్తము చేత కడగబడిన వారము. పౌలు అంటాడు, మునుపు మనం దూరస్థులము అయ్యుండగా దేవుడు ఆయన ప్రాణం పెట్టి ఆయన సురక్తము చేత మనం కొని మనం ఆయనలో ఉండులాగిన మనం తయారు చేసిన నమ్మదగిన దేవుడు, ఆయన గోత్రము, ఆయన వంతు జనము, ఆయన వంతు మనమే అని బైబిల్ సెలవిస్తా ఉంది. కనుక ఆయన వంతని గుర్తుపెట్టుకోవాలి, నేను ఆయన బిడ్డని. ఆమెన్. ఎవరు బిడ్డమండి మనము? ఆయన బిడ్డ. కనుక గుర్తుపెట్టుకొని చదువుదాం బైబిల్ నుంచి. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించండి. అద్భుతమైన రీతిలో కార్యం చేస్తున్న 119:58 చదువుతున్నాం చూడండి ఒకసారి. 119:58 కటాక్షించమని నా పూర్ణ హృదయముతోనూ నిన్ను బతిమాలుకొనుచున్నాను. కనబడిందా? కటాక్షించమని నా పూర్ణ హృదయముతో నేను బతిమాలుకొనుచున్నాను అంటే వెతుకుచున్నాను. నన్ను కనికరించయ్యా, నీ దయ నా మీద రావాలని దేవుని యొక్క చిత్తం కోసం వెతుకుతూ ఉన్నాడు ఆయన. నువ్వు కూడా ఇదే పనిలో ఉండాలి, వాక్యాన్ని అనుసరించి నడవాలి. 57వ వాక్యంలో వాక్యం అనుసరించి నడుచుకుందని నిశ్చయంగా తీర్మానం నీలో ఉండాలి. అలాంటి తీర్మానం కలిగి దేవుని సన్నిధిలో నడుస్తూ ఆయన కొరకు బ్రతుకుతూ ఉంటే ప్రభువుని సహకారిగా ఉండి నిన్ను స్థిరపరుస్తుంది. ఆమెన్. హల్లెలూయా. కింద చూడండి ఒకసారి 58వ వాక్యం. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము అన్నాడు. కొన్ని వాగ్దానాలు చేశాడు ఆయన. ఆ వాగ్దానాలు బట్టి దేవుడు దగ్గర దావీదు ప్రేయర్ చేస్తున్నాడు. నీవిచ్చిన మాట చొప్పున నా మీద కృప చూపించు, కనికరం చూపించు అని ప్రేయర్ చేసుకుంటున్నాడు, వెతుకుతున్నాడు దేవుడు. ఆమెన్. 59వ కీర్తన 119:59 నీ మార్గములు నేను పరిశీలించు, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటు, నీ శాసనములు తట్టు మరలుకుంటుంది. ఎవరిడే ప్రతిరోజు కూడా ప్రతి సెకండ్ కూడా నీ మార్గాన్ని పరిశీలన చేసుకోవాలి. నీ మార్గమనగా నీ ప్రవర్తన. ఇంకో చోట రాసిన కీర్తనలో నీ ప్రవర్తనంతటి పైన యహోవాకు అధికారమునకు లోబడి అప్పుడు ఆయన నీ ఉద్దేశమని సఫలపరుస్తున్న రాశి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిరోజు కూడా నీ మార్గాన్ని, నీ ప్రవర్తనని, నువ్వు నడుచుకున్న నడవడి ప్రతిరోజు కూడా సరిదిద్దుకోవాల్సి ఉంది. ఏం చేయాలండి? సరిదిద్దుకోవాలి. ఎలా ఉన్నావు అనేది నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. 1:5 హగ్గయి
హగ్గయి గ్రంథం కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుడి ఆమేన్ ఏమన్నాడైనా కాబట్టి యెహోవా సెలవిచ్చునాడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చునాడు మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి అసలు మీరు ఎలా ఉన్నారు ఈ మాటని రెండుసార్లు చెప్పారే ఏడో వాక్యంలో కూడా ఉన్నది మాట కాక సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి పరిశీలన చేసుకోవాలి దేవుని తట్టు తిరగాలి సరిదిద్దుకోవాలి ప్రవర్తన ఎలా ఉందో సరిదిద్దుకోవాలి అలాంటి మనసు కనుక నీలో ఉంటే ప్రభు నీకు సహకారిగా ఉంది అనిపిస్తాడు ఆమేన్ హల్లెలూయా 69:60 నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడేది 19:60 నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుటకు నీ ఆజ్ఞలు అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడుతున్నా దేవుని కార్యాలు శుద్ధంగా పనిచేయాలి జాగు చేయకూడదు స్పీడ్ ఉండాలి దేవుని పని విషయంలోనే స్పీడ్ ఉండాలి మరి ఏ విషయంలో నువ్వు ఎలా ఉండి ఏం కాదు కానీ దేవుని విషయంలోకి వచ్చిన తర్వాత మాత్రం తొందరపాటు ఉండాలి స్పీడ్ ఉండాలి ఆమేన్ హల్లెలూయా లోబడాలి ఆజ్ఞలు వినాలి లోబడాలి అని చెప్పింది చేయాలి త్వరపడాలి ఆమేన్ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు త్వరపడ్డారు వాళ్ళు ఇజ్రాయెల్ స్త్రీలు కూడా హెబ్రీ స్త్రీలు కూడా సురుగ్గా ఉండేవారట బైబిల్లో ఉంది సురుగ్గా ఉంటారట అందుకే వారు దీవించబడ్డారు ఆమేన్ జాగు చేయక దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని నీవు ప్రార్థన చేస్తుంది ఆయన కృపలో ఆయన సన్నిధిలో ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో నడుస్తున్నట్లే చీవుగా దేవుడిని పట్ల గొప్పకారం నుంచి ఈరోజు నీ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డారా 61 వాక్యం చూడండి ఒకసారి భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నాను నీ ధర్మశాస్త్రం నేను మరవలేదు నీకు శ్రమ వచ్చిందనుకో వేదన పడుతున్నాం అనుకో బాధపడుతున్నాం అనుకో భక్తిని నిమిషపెడుతున్నారు అనుకో చాలామంది ప్రార్థన మానేస్తారు మనది ఏం ప్రార్థన చేయటమో ఏమన్నా ఏం చదువుతున్నానే ఏమి బైబుల్ చదవక మానేసేదయ్యా అసలు పరిస్థితి బాగలేదు అని ఈ స్టేజ్లోకి వెళ్ళిపోతారు చాలామంది జనాలు కానీ దావీదు మహారాజు అంటే ఎవరిని హింసలను పెట్టినా ఎవరిని నన్ను బాధలు పెట్టి హింసకు గురి చేసినా నేను బైబిల్ను మర్చిపోవట్లేదు నేను దాన్ని చదువుతున్నా ధర్మశాస్త్రాన్ని అమ్మాయి ఏమంటాడే నేను ధర్మశాస్త్రాన్ని నేను చదువుతున్నా మీరు ఎప్పుడైనా చదివారా హింసలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు చదివారా వేదన పడుతున్నప్పుడు చదివారా ప్రార్థన మానేసారా అమ్మో చాలా కష్టం ఉంది అయ్యా తట్టుకోలేకపోతున్నా అందుకనే బయట చదవలేకపోతున్నాను చదివినా కానీ మా ఇంటికి అక్కడికి అని చాలామంది చెప్తుంటారు నా మటుకే నేను చెప్తాను శ్రమలో హింసలో బాధలో అప్పుడే బాగా బైబిల్ మైండ్లో ఎందుకంటే అదే ఆదరణ అందుకే అంటాడైనా నీ వాక్యము నాకు నెమ్మది కలగజేస్తుంది అది నా బాధములకు త్రోవను కలగజేస్తుంది నా బాధలకు నా నూటికి వెలుగుగా ఉంటుందని దావీదు మహారాజు పలుమార్లు పలుసార్లు మాట్లాడుతుంది
కనుక ఈ రోజు నీతో మాట్లాడుతున్న వాక్యము నువ్వు ధర్మశాస్త్రాన్ని మర్చిపోకుండా బైబిల్ని మర్చిపోకుండా ఆ వాక్యాన్ని మర్చిపోకుండా అనుదినము దాన్ని చదువుతూ ఆయన్ని ధ్యానిస్తూ ఉంటే ఆయనకు వాటగా ఉంటాడు. ఆమేన్. ఇంకో మాట రాసింది 62వ వాక్యం, న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మెలుకును వాడను అన్నాడు. ఎప్పుడు చెప్తారంటే దావీదు ఎక్కువ స్తోత్రాలు అర్ధరాత్రి లేపుతారు. మీరు లేపుతారా అర్ధరాత్రి? అర్ధరాత్రి లేపుతారా? నేను బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అర్ధరాత్రి లేచినప్పుడు కూర్చుంటే వచ్చారు, కూర్చుంటా కూర్చోబుద్ధి అవుతుంది, కూర్చున్న తర్వాత స్తోత్రాలు చెప్తా ఉంటాను. ఈ వాక్యం గుర్తొస్తుంది, అర్ధరాత్రి లేచి స్తోత్రాలు చెప్తున్నాయి, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అనుకుంటలాగా ఎప్పుడు నిద్రపోతానో తెలియదు, స్తోత్రాలు చెప్తా ఉంటా. మేలుకోవాలి, నీకు చేసిన మేలును బట్టి నీకు అనేకమైన అద్భుతాలు సుశిక్రియలు చేశారు. ఆయన చెప్పిన కట్టడాలు, విధులు, న్యాయ విధులు, ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి, వాటన్నింటిని అనుసరించి నడుస్తూ ఆయన మాటకు లోబడి ఆయన చెప్పినవి చేస్తూ ఉంటే ప్రభు నీకు సహకారిగా ఉంటాడు. థ్యాంక్స్ గివింగ్ నీలో ఉండాలి. ఏముండాలండి? థ్యాంక్స్ గివింగ్ నీలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈరోజు నీ వాక్యం చిన్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య వైపు చూడాలి, దేవుడిని తోడి కార్యం చేస్తాను. ఈ మధ్య థ్యాంక్స్ గివింగ్ గివింగ్ అన్నదానికి ఒక నిదర్శనం చెప్తాను. ఏంటంటే అది ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఆ ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లు, మ్యారేజ్ అవ్వకపోతే పెళ్ళవ్వకపోతే ఎన్నో దినాలు బట్టి ఉపవాసుని ప్రార్థన చేశారండి. ఎన్నో రోజులు బట్టి ఉపవాసుని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు వివాహం జరిగిస్తానని దేవుడు చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. ఘనంగా జరిగించాడు వివాహం. ఆ పెళ్ళికి నేను కూడా వెళ్ళా, బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా? వాళ్ళు మైకి తీసుకొని తల్లిదండ్రులు థ్యాంక్స్ చెప్పాలి కదా ఏసైకి. వందల మంది వచ్చారు జనాలు, చాలామంది వచ్చారు. యాట కూతురు కోశారు, గొర్రె కూతురు కోశారు, మేకలు కోశారు, ఎన్నెన్నో ఐటమ్స్ చేశారు అక్కడ ఫుల్ జనం. థ్యాంక్స్ గివింగ్ అని చెప్పాలి కదా? చెప్పాలి. కృతజ్ఞత లేదు, పెళ్ళి అయిపోయింది, అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఒకరోజు ఆనందంతో నింపబడి ప్రేయర్లో కూర్చున్నారు. పెళ్ళైన ఒక 10 రోజులకి దేవుడికి, దేవుడు వాళ్ళకు స్వరం వినబడుతుందంట, నీలో కృతజ్ఞత లేదు కనుక నీ బిడ్డ జీవితం సరిగ్గా ఉండదు అని అంట. విడాకులైతే అవ్వవు, కానీ నువ్వు ఆ పాప గురించి జీవితాంతం ఏడుస్తూనే ఉండాలన్నమాట. ఇప్పుడు ఏమంటుంది తల్లిదండ్రులు అంటారు వాళ్ళు, ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టే సభ పెట్టి నేను థ్యాంక్స్ చెప్తాను అంటే ఇప్పుడు అవసరం లేదు అన్నట్టు. ఆమె ఇప్పుడు అవసరం లేదు. ఎప్పుడు చెప్పాలది? ఎప్పుడు చెప్పాలది? నోరు తెరవండి కొంచెం. ఎప్పుడు చెప్పాలది? వెంటనే చెప్పాలి. ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఇంట్లో పెట్టుకున్నామండి. నువ్వు ఆ రోజు థ్యాంక్స్ అని చెప్పకుండా, దేవునికి కృతజ్ఞత అని చెప్పకుండా నేను రేపు పొద్దున చెబుతానండి, బాగుంటుందా? బాగుంటుంది అంటారా? ఈరోజు నీ ఇంట్లో కృతజ్ఞత కూడిక. ఈ కృతజ్ఞత కూడికలో ఉన్నప్పుడు ఈరోజు నువ్వు థ్యాంక్స్ గివింగ్ చెప్పకుండా నేను రేపు చెప్తానండి అంటే బాగుంటుందా? ఆమేన్. హల్లెలూయా. కనుక
ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజే చేయాలి, ఏ రోజును గణపరచవలసిన ఆ రోజును గణపరచాలి. ఈ రోజు నేను గణపరచలేదు కనుక నేను రేపు గణపరుస్తే, ఈ రోజు నేను థ్యాంక్స్ గివింగ్ చెప్పలేదు కనుక రేపు చెప్తానని వాయిదాలు వేయకూడదు ఎప్పుడు కూడా. ఈ రోజు నేను ప్రేయర్ చేయలేదు కనుక రేపు చేసుకుంటా ప్రేయర్ అంటే ఓకే, కానీ థ్యాంక్స్ గివింగ్ అనేది ఏ రోజుకు ఆ రోజు నువ్వు చెప్తూనే ఉండాలి. ఈ రోజు నువ్వు సజీవులు ఎక్కడ ఉన్నావా, పొద్దున లేచి థ్యాంక్స్ అయ్యాను బతికించడానికి అని చెప్పాలి. ఆమెన్. అంతేకాని రేపు ఈరోజు నన్ను బతికించడానికి రేపు చెప్తాను రేపు ఉంటామని గ్యారంటీ ఉంది, ఉందా గ్యారంటీ? లేదు. థ్యాంక్స్ అయ్యా అని చెప్పాలి. ఆమెన్. ఎర్లీ మార్నింగ్ గూగుల్ మీట్లో కూడా 5 గంటలకి 5 గంటల నుంచి 6 దాకా జరిగింది. ఎక్కడెక్కడో వచ్చేది అందులోకి. ఈరోజు మార్నింగ్ 5 గంటలకి కొంచెం బాడీ నీరసం ఉండి లేవలేక నేను ఉంటే వాళ్లే నాకు ఫోన్ చేసి అయ్యా లింక్ ఓపెన్ కావట్లేదు, రాలేదు మీరు గూగుల్ మీట్కి వచ్చే అని నాకు ఫోన్ చేసి నన్ను లేపి వాళ్లే నేను ఆన్ చేసాక అప్పుడు వచ్చారు టక్క అందరు. ఆమె దగ్గర దగ్గర 15-16 ఫ్యామిలీస్ ఎర్లీ మార్నింగ్ ప్రే చేసుకున్నాను. నాకు ఎంత ఆశ్చర్యం ఎంత ఆనందం అంటే ఎక్కడెక్కడుంచో వస్తున్నారు, చాలా దూరం నుంచి విజయనగరం చురుకుపల్లి అంటే ఎక్కడో శ్రీకాకుళం దగ్గర వాళ్ళు ఎందరో వచ్చి ప్రే చేసుకుంటున్నారు. ఈ దిన మనం మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు థ్యాంక్స్ గివింగ్ మీలో ఉండాలి. ఆమెన్. థ్యాంక్స్ గివింగ్ కనుక మీలో లేకపోతే మీరు బ్లెస్ అవ్వరు, దీవించబడరు. ఆమెన్. కనుక దీవించబడాలి, దేవుని సన్నిధిలో మీరు ఉండాలి అనుకుంటే థ్యాంక్స్ గివింగ్ మీలో ఉండాలి. 63వ వాక్యం చూడండి ఒకసారి, 119వ కీర్తన 63వ వాక్యం. నీ అందు భయభక్తులు గలవారి అందరినీ అందరికీ నీ ఉపదేశం అనుసరించు వారికి నేను చెరికాడను అన్నాడు. ఆమెన్. అంటే ఇతర విశ్వాసులతో సహవాసము చేయాలి. చర్చిలోకి వస్తారు జనం, చాలామంది జనాలు, వాళ్ళతో సహవాసం చేయాలి. సహవాసానికి దూరంగా ఉండకూడదు. దేనికి దూరంగా? సహవాసానికి, దేవునికి సహవాసానికి దూరంగా ఉండకూడదు. ఐక్యత నీలో ఉండాలి. సహవాసం కలిగి ఉన్నప్పుడే ప్రభు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు వస్తే నేను రానని, వాళ్ళు వస్తే నేను వస్తానని, వేరే ఒకళ్ళు వస్తే నేను వస్తానని, వీళ్ళంటే నాకు ఇష్టం లేదని ఉండకూడదు. అలాంటి మెంటాలిటీ, అలాంటి మనసు నీలో ఉండకూడదు. నువ్వు సహవాసానికి దూరంగా ఉండక ప్రభువుని మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయవారిగా నువ్వు ఉండాలి. ఒకసారి చూడండి 57వ వాక్యం. యెహోవాయే నీకు వాటాగా ఉండాలి, యెహోవాయే నా భాగము అన్నట్టుగా నువ్వు బ్రతకాలి అంటే ఒకటే, మొదటిది గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. గుర్తుపెట్టుకోండి బాగా, ఒకటి ఫస్ట్ పాయింట్ దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. రెండోది పూర్ణ మనసుతో ఆయన వెతకాలి. ఒకటి దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి, రెండు పూర్ణ మనసుతో ఆయన వెతకాలి, పూర్ణ హృదయముతో ఆయన బతిమాడుకోవాలి, మూడోది నీ ప్రవర్తన సరిదిద్దుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. నీ ప్రవర్తన సరిదిద్దుకోవాలి. నాలుగోది లోబడుటకు మనసు ఉండాలి, జాగు చేయకూడదు. ఒక సామెత ఉంటుంది తెలుసా అండి, ఏంటా సామెత? ఈ లోకంలో నడిచే సామెత ఏంటంటే, భోజనానికి ముందుండాలట, పోట్లాటకి వెనకుండాలి. భోజనానికి ముందుండాలి, విస్తరాగా పట్టుకుని ముందుకెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ వడ్డి చోరుడు చూసారా, వాడికి చేయి నొప్పు రాకుండా ఫస్ట్ నీకే కనిపెట్టేది, పుల్లికి పెట్టేస్తుంది. ఎప్పుడుకో పోయినాం అనుకో, చిన్నంగా ఎత్తుంటాడు, అయిపోయింది సార్ ఇప్పుడు వచ్చారు సార్, ముందు రావాల్సింది సార్, లేటుకు వచ్చేది సార్,
అందుకని ఎవరు సమేత భోజనానికి ముందుండాలి పోట్లాడికి వెనకుండాలి పోట్లాడికంటే ముందు పోతే బాధలు ప్రాణం నీరోళ్ళు కొడితే దెబ్బలు పడతాం వాళ్ళు స్పీడ్లో ఉంటారు అవతోడు బలం ఎక్కువ స్పీడ్లో కొడితే వాడే పడతాం పెట్టబడినట్టు పడిపోతాం పక్షి పడినట్టు పడిపోతాం అందుకని వెనకుండు ఎవరిని చంపరు ఆమే హల్లెలూయా భోజనానికి ముందుండాలి పోట్లాడికి అనుకుండాలి నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు ఆ మధ్య ఒక ఆయన తిరుపతి పోదామని బస్సు పెట్టిండట హైటెక్ బస్సు గరుడ టైప్లో ఏసీ బస్సు పెట్టిండట అందరికీ ఆ ఏరియాలో ఉండాలి అందరికీ చుట్టాలకి రక్త సంబంధాలకి మొత్తానికి ఏం ఖుషి ఉన్నాడట అసలు మామూలు సరే పొద్దున లేచిండు స్నానం చేసిండు పెరుగన్నం అంటే ఇష్టం అంటే ఫుల్గా లాగించేసిండు పెరుగన్నం పల్లెటూరు అది పెరుగన్నం బాగా సరే అందరూ పిలుచుకుంటూ వస్తున్న ఏరియాలో ఎదురింటోడు ఎదురింటోడు పోట్లాడు జరుగుతుందంట కర్రలు తీసుకుని కొట్టుకోవడానికి వస్తున్నాడు ఎందుకు రా మీరు పోట్లాడుకుంటున్నారు కొట్లాడుకుంటారు ఏంటని చెప్పేసి మధ్యలో పోయినట్టు రెండు కర్రలు కొట్ట మీద పడి పెరుగన్నం బయటకు వచ్చింది అర్థం కదా ఏమైంది పెరుగన్నం బయటకు వచ్చింది బస్ క్యాన్సిల్ అయిపోయింది తిరుపతి గోవింద్ అయిపోయింది అని పోయింది చచ్చిపోయింది అందుకే నేను పోట్లాడికి ముందుండకూడదు పోట్లాడికి ముందుండకూడదు అక్కడ ఎవరైనా గొడవ ఆడుతున్నారు అనుకో గొడవలకు మధ్యలో దూరకూడదు ఈయన మధ్యలో తిరిగిండు పొట్టబోయి అందుకే బైబిల్ సామెతలు ఒక సంఖ్యను మాట రాశారు తనది కాని తగాదకు పోవువాడు ఏముంది పూర్తి చేయండి తనది కాని తగాదకు పోవువాడు ఏమైతుంది బైబిల్ చదవరు చదివేలే కానీ గుర్తుంటాం ఏ కూర వండుదామా ఈరోజు ఏం పెడితే బాగుంటుంది సంతోషపడతారు ఇంట్లో వాళ్ళు ఈ ఆలోచన బాగుంటాయి అనమాట నాకు ఏ ఆలోచన ఉండవు యాడే వాక్యం ఉందా ఏంది ఏంది అనేది ఆలోచన నేను చెప్తే వినండి తనది కాని తగాదకు పోవాడు దారిన పోతున్న కుక్క చెవులు పట్టుకుని ఆరాడేవాడితో సమానమాట మామూలుగా దారిన పోతున్నాను కుక్క దాని చెవు ఎట్లా ఆగితే ఎట్లుంటుంది దారిన పోతున్న కుక్కని చెవు పట్టుకుని ఆరాడితే కరదు మరి ఆ కుక్కలన్నట్టు కుక్కలు పట్టుకో కరుచుకుంటుంది కాబట్టి నువ్వు మంచిదాడివి మంచిదాని కాబట్టి కుక్కల మధ్యలో పోకూడదు చీల్చి పడేస్తాయి అమ్మాయి హల్లెలూయా కనుక గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యం వినండి లోబడండి ఆయన చెప్పినట్టు మీరు చేయండి యెహోవే నా భాగం ఏమన్నాడైనా మీరు యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయం చదివితే రేఖాబుయ్యల వంశస్థులు కనపడతారు రేఖాబు వంశస్థులు నేను ఒక వాక్యం చదివిస్తా మీరు తర్వాత చదువుతుంది అనేది యిర్మీయా గ్రంథము 35వ అధ్యాయం రేఖాబు వంశస్థులు వేడు 2వ వాక్యం ఉంది రేఖాబుయ్యల యుద్ధకు పోయి అని రాస్తున్నాను ఇక్కడ వాళ్ళ గురించి దేవుడు ఏమన్నాడు చూద్దాం 7వ వాక్యం మరియు మీరు ఇల్లు కట్టుకునవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోటలు నాటవద్దు అది మీకుండనే ఉండకూడదు మీరు పరవాసము చేయ దేశముల దీర్ఘాయుష్ము త్రోగునట్లు మీ దినములనియు గుడారములోనే మీరు నివసించవలని అతడు వారికి ఆజ్ఞాపించాను ఆమేన్ వాళ్ళ ఫాదరు ఎప్పుడో చెప్పినట్టు ఆయన చచ్చిపోయే ముందు ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు ఏమని చెప్పిండంటే ఇల్లు కట్టుకోవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోటలు నాటవద్దు అది మీకు ఉండనే ఉండకూడదు మీరు పరవాసము చేయనట్లు భూమి మీద ఉన్నంత కాలము
ఎక్కడ ఉండాలని చెప్పిండి? గుడారం. ఏమండైనా గుడారంలో ఉండాలి అని చెప్పాడు. ఇది వాడి తీర్మానం. రేఖాభీల వంశస్థుల తీర్మానం. మరి వీళ్ళకొచ్చి దేవుడు ఏమంటాడు? లాస్ట్ వాక్యం, 19వ వాక్యం. కాబట్టి ఇజ్రాయేల్ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా నా సన్నిధిని నిలుచుటకు రేఖాబు కుమారుడైన అబినాదాబునకు సంతతి వాడు ఎన్నడను ఉండక మానడు అని నేను ఉంటాడని చెప్పిండా లేడని చెప్పిండా? నోరు తెరవండి మంపదిగా. ఉంటాడని చెప్పిండా ఉండడని చెప్పండి? దేవుడి సన్నిధిలో ఉంటాడా ఉండడా? మనం ఉంటావా ఉండవా దేవుడి సన్నిధిలో? భూమి మీదే ఉంటారా శాశ్వత కాలం? మీ గ్యారంటీ ఉన్నాయేమన్నా? ఉందంటారా? గ్యారంటీ ఉందా? ఎదిగో నేను భూమి మీద నీ గ్యారంటీ ఉండగలను అని ఉండగలవా? ఏళ్ళకి పరవాసము చేయనట్లు ఏది కూడా సంపాదించుకోలేదు. దేవుడే సర్వస్వం అన్నట్టుగా గుడారం వేసుకుని బతుకుతున్నారు వాళ్ళు. ఆ మొర వాళ్ళు దేవుడు విన్నాడు కనుక దేవుడు విన్నాడు ఆ మొర. దానికి సమాధానం ఇస్తూ మాట్లాడుతున్నాడు దేవుడు. వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. ఆ ఫ్యామిలీస్ని మర్చిపోవాలి, వాళ్ళ పిల్లలను మర్చిపోవాలి. వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలుసా? చదువు బైబిల్లో 8:35. బైబిల్ రాసింది ఇర్మియా చెప్పు. దేవుడు అంటాడు ఇర్మియాతో, వాళ్ళ దగ్గరికి ద్రాక్ష రసం తీసుకెళ్ళు, అంటే మందు తీసుకెళ్ళు, తాగుతారు వాళ్ళు, తాగుతారని చూడు అంటాడు. వాళ్ళ దగ్గరికి ఇర్మియా తీసుకెళ్ళాడు, ఒక గదిలో కూర్చోబెట్టి భార్య పిల్లలు మొత్తాన్ని కూర్చోబెడతాడు. అక్కడ రాసింది అక్కడ 3వ వాక్యం, నేను కనబడిందే వాళ్ళ కుటుంబీకులందరిని తోడుకుని వచ్చి తిని అని రాసింది 3వ వాక్యం. యెహోవా మందిరములో దైవజనుడకు గెదలియా కుమారుడైన హనాను కుమారుడే గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడకు షల్లుము కుమారుడైన మాయేషేయ గదికి పైగా ఉండెను. నేను రేఖాభూల ఎదుటకు ద్రాక్షరసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసం త్రాగుడని వారికి చెప్పగా, వారు మా పితృడకు రేఖాభు కుమారుడైన యోహనాదాబు మీరైన మీ సంతతి వారని అన్నడను ద్రాక్షరసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షరసం త్రాగం. అమెన్. మన దాగం మేము అన్నారు అన్నారా లేదా? నివేది పాస్టర్ గారు మన దాగం అని చెబుతుంది. నాకు ఆయన బోధించింది మా పితరుడు తాగుతానండి, నేను దాగం అని వాళ్ళు చెప్పారు. దానికి దేవుడు ఏమంటే తెలుసా? 14వ వాక్యం, ద్రాక్షరసము త్రాగవద్దని రేఖాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు ఎంత స్థిరముగా ఉన్నవి! నేటి వరకు తమ పితరుల్ని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసము త్రాగుకున్నారు. అయితే నేను పెద్దల కాడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను, మీరు నా మాటలు వెళ్తున్నారు. వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలు, వాళ్ళ పితరులు చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా విని దేవునికి లోపడి వాళ్ళు దేవుని వైపు చూస్తున్నారు. ఎంత స్థిరంగా ఉన్నాయి వాళ్ళు చెప్పిన మాటలు. ఆమేన్. కానీ దేవుడు అంటాడు అక్కడ, నేను పెందల కడలేసి ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడుతున్నా, మీరు నా మాటలు వింటుంది. ఎప్పుడు వస్తాడు ఆయన? పెందల కడ వస్తా. ఆమేన్. ఎప్పుడు వస్తాడు ఆయన? పెందల. నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు. బాగా నిద్రలో ఉన్నప్పుడు 2:00 or 3:00 నా ఫోన్ వచ్చిందండి. నేను ఫోన్ చేశాను అనుకో, మీకు అన్న ఒక గంట పేర్లో ఉండాలి, అందరి పేర్లో ఉన్నామని అన్న అన్నాం అనుకో. ఈ టైంలో నాయి గారు ఫస్ట్ అనే మాట ఏంది? ఈ టైంలో మీరనేది ఇప్పుడు ఉండమంటారు ఖచ్చితంగా? పాస్టర్ గారిని ఏం అనలేక ఏం చేయలేక ఒక భయం, ఏమనంటే ఏమని జరిగింది అని ఒక భయం లోపల ఒకటి ఉంటుంది. పైకి మాత్రం ఈ టైంలో నాయి గారు
ఈ పాస్టర్ కోడగని ఇప్పుడు చేసింది అన్నట్టు. అది ఈ టైం ఉందనంటే అంత మీనింగ్ ఉందనట్టు. పెందల కాడ ఆయన సేవకులను పంపించి నేను లేపుతూ ఉన్నాడు. ఆయన తను లేవాలి, ఆయన మాటకు లోబడాలి. కనుక దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం నడిచి నడిపించారు. ఈరోజు నీ వాక్యం ఉంచిన ప్రియ దేవుని బిడ్డలారా, 9వ వాక్యం చూడండి. 8వ వాక్యం, కావున మా పితరుడైన రేకాబు కుమారుడకు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయాలలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్ష రసము తాగొట్టలేదు. మా ఇంట్లో ఆడవాళ్ళు తాగరు, మా పిల్లలు తాగరు, ఎవరు కూడా ముట్టుకోరు, మా గోళ్ళు కూడా ముట్టుకోరు. నేను చాలా పర్ఫెక్ట్ అయ్యా అని చెప్తున్నాను. నేను చాలా పర్ఫెక్ట్ ఉన్నాను, మేము సూపర్ అంటున్నారు రేఖాబు చేస్తారు. మా ఆస్తి పరలోక రాజ్యమే, మా ఆస్తి మా దేవుడే, మా ఆస్తి ఆయన తప్ప వేరొకటి లేదు. మేము బతికినంత కాలం గుడారంలోని కాపు ఉండాలి. ఆమేన్. మీరు ఈ మాట చెప్తారా, మేము పర్ఫెక్ట్ అని చెప్పగలరా? మీరు చెప్తారా, నేను సూపర్ ఉన్నా పర్ఫెక్ట్గా ఉన్నా అని చెప్పగలుగుతావా? మరి ఇలాంటి చెప్తున్నారు, ఎంత కరెక్ట్గా నడిస్తే ఈ మాటలు చెప్పాలి, ఎంతగా దేవుణ్ణి వెతికితే వీళ్ళు చెప్పగలుగుతారు? మేము పరవాసం అవునట్లు పరలోక రాజ్యానికి వారసులం అయి ఉన్నాం. కనుక నేను చాలా జాగ్రత్తగా ఉన్నామే, నేను తిన లోక సంబంధమైన చెడు వేసనకు సంబంధించిన ఏది కూడా మేము ముట్టుకో, నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాం అని చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ రోజున 10వ వాక్యం చూడండి ఒకసారి, 9వ వాక్యం, మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులవుతూ విధేయులగినట్లు కాపులు ఉంటకు ఇల్లు కట్టుకునలేదు. ద్రాక్ష రసము వనలు ద్రాక్ష వనములు కానీ పొలములు కానీ సంపాదించుటలేదు. విత్తనములైన చల్లటి లేదు. గుడారములను నివసిస్తున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్లీల దండును సిరియాను దండునకు భయపడి మేము యెరూషలేముకు పోదుము రండి అని మేము చెప్పుకుంటే గనుక మేము యెరూషలేములో కాపులు ఉన్నామని చెప్పిరి. వాళ్ళు తరుముతున్నారు, ఈళ్ళు తరుముతున్నారని పారిపోయి ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు యెరూషలేముకు వచ్చారు. అయ్యా మేము అందుకే ఇక్కడికి వచ్చాము, మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. దేవుడేంటి మా ప్రాణం, దేవుడే మా ఆస్తి. అంటే వీళ్ళకేమి ద్రాక్ష వనాలు కానీ తోటలు కానీ పొలాలు కానీ ఏమి కూడా సంపాదించుకోవాలి, దేవుడి కోసం బ్రతుకుతున్నాం. ఆమేన్. ఎవరి కోసం బ్రతుకుతున్నారంటే దేవుడి కోసం బ్రతికే ఫ్యామిలీస్ బాయిలో ఉన్నాయి. మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మీ ఆయన కొద్దిగా బాగా నేను చూడలేదు అనుకో, పిల్లల్ని ఎదురు పెట్టుకొని ఎట్ట మీ నాన్నసరికి చూడరా, నేను మీకు మీకోసమే బతుకుతున్నాను అంట పిల్లల్ని తెలిసేసి ఏమంటాను. మీ ఆయన పట్టించుకోకపోతే, మీ భర్త నేను పట్టించుకోకపోతే పిల్లల వైపు చూసి ఏడ్చుకుంటామంటో అసలు మాటింది. వాళ్ళు ఏదైనా మాటలేదనుకో, మీ నాన్న మాటలేదు మీరే మాటంటే బతికేది మీకోసమేరా, మీరు ఎందుకెళ్ళు వేరే వాళ్ళకు మీ మీకు అన్నా కదా. వీళ్ళు ఏమంటున్నారు, మేము బ్రతికేదే మా దేవుని కోసం అంటున్నారు. మరి నువ్వు బ్రతికేది నీ పిల్లల కోసం అంటావు, రాత్రి ఒక అంటావు. కాస్టర్ గారండి, మా ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇక పిల్లలు పెట్టుకొని బతుకుతున్నా నేను, పిల్లల కోసమే బ్రతుకుతున్నా. నేనన్నా ఏసఐ కోసం బ్రతికితే బాగుంటుంది కదమ్మా, అది కూడా ఉందిలేండి అన్న. అంటే అది కూడా ఫస్ట్ ఇదే తర్వాత అది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఇద్దరు పిల్లలండి, మా ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాను, అసలు పట్టించుకొని పట్టించుకొని పిల్లల కోసమే బతుకుతున్నాను. పిల్లల కోసమే బతుకుని చచ్చిపోతాం అమ్మా, నా కరోనా వచ్చి చచ్చిపోతాం అమ్మా. ఎంతమంది చచ్చిపోలేదు న్యూస్లో చూడలే, అందులో న్యూస్లో చెప్తున్నాను
భార్య అంటే విడిచిపెట్టి వెళ్ళిపోతే పాపను పెట్టుకొని తండ్రి బతికి 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 పాపని ఈ ఎత్తుకు తీసుకొచ్చింది. ఈ ఎత్తుకు తీసుకొచ్చి నేను ఎప్పుడు చెప్పేవాట ఆ ఏరియా మొత్తానికి, నేను పాప కోసం పెళ్లి చేసుకోవట్లే, పాప కోసం బతుకుతున్నా, పాప కోసం కరోనా వచ్చి తీసుకుని నేను ఇప్పుడు ఏమి సంగతి ఏంటి, మరి ఏంది పరిస్థితి? నీ పిల్లల కోసం బతుకుతున్నా అనుకో మాకు, నేను ఏసే కొరకునే బతుకుతున్నా, అప్పుడు నువ్వు కూడా నీ పిల్లల కోసం నిలబడుతు. ఆమెన్. హల్లెలూయా. అందుకని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా దేవుడు మాట్లాడుతున్న మాట, పిల్లలకి చూసి వాళ్ళకి చూసి నువ్వు ఆడవు, వాళ్ళు చూసి నీకెళ్ళి చూసి ఆడవు. ఇదే పని ఒకరికొకరిపై ఆడటమే పని. అందుకని వీళ్ళు ఏమంటున్నారు, మేము బ్రతికేది ఆయన కోసం, మా పిల్లలు కానీ మేము కానీ మా భార్యలు కానీ బ్రతికేది ఎవరి కోసం అంట? ఇక్కడ రాసిన తర్వాత 7వ వాక్యం 8వ వాక్యం మా భార్యలు కానీ అని రాసింది అక్కడ పడిందా, మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ కుమార్తెలు కానీ చెడివేసడానికి లోపడం, మేము బ్రతికేది దేవుడి కోసమే. ఆమేన్. మా ఆస్తి పరలోక రాజ్యం. ఏ రాజ్యం అండి, గడి చెప్పండి, నోరు తిరవండి. ఏ రాజ్యం? పరలోక రాజ్యం. నువ్వు కూడా అదే గురి నిలుపుకో, నిన్న ఆయన స్థిరపరుస్తా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నీకు ఒక వస్తువు ఉందనుకోండి, పద్దాగా పాత పండగ దానికి వెళ్తుంది, ఇదంతే ఇదంతా నాకు ఇష్టమో, ఎంత బాగుంటుందో, ఏం చేద్దాం పాడైపోయింది, దాన్ని ఎంత ఉంటే బయట పెడతా ఉంటే మళ్ళీ లోపల పెడతాం. డ్రెస్ కూడా ఎంతే, నీకు డ్రెస్ ఒక ఇష్టం, ఒక డ్రెస్ ఇష్టమైంది అనుకో, దాన్ని సిరిగితే ఎట్లా ఏపుతుంటే సొంత దానికి వెళ్ళి అలా చూస్తూ ఉంటాం, అది పెడతా ఉంటాం. అయినా మళ్ళీ దాన్ని వేసుకుంటే దేని మీద ఆశలు పెట్టుకోవద్దు. ఆమేన్. దేని మీద ఆశలు పెట్టుకోవద్దు. ఎవరి మీద ఆశలు పెట్టుకోవాలి, ఎవరి మీద గడి చెప్పండి, ఎవరి మీద ఆశలు పెట్టుకోవాలి? ఎవరైనా ఏమన్నా అన్నా కానీ నీ సర్వము దేవుడు అన్నట్టు బ్రతుకు. నా ఆస్తి దేవుడు. దావీదు అలాగ బ్రతికాడు, పరలోక రాజ్యానికి వారసుడే. యోహానాదాబు వారు అలాగ బ్రతికాడు, వాళ్ళ వంశం పరలోక రాజ్యానికి వారసుడయ్యారు. యిర్మీయా అలా బ్రతికాడు, పరలోక రాజ్యానికి వారసుడయ్యారు. నువ్వు కూడా అలా బ్రతుకో, దేవుడిని దీవిస్తాడు. ఆమేన్. ఒకసారి కళ్ళు మూసుకొని మొక్కలు ఉండండి. వీరు కలిగిన రోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోవాలి దయచేసి. అందరు కళ్ళు మూసుకోవాలి. నోరు పైకి నోరెత్తండి, నోరెత్తి ప్రార్థన చేయాలి. నోరు తెరిచి ప్రభువుని మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో స్తోత్రములు 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 యేసయ్యా. యెహోవా నీవే నా భాగమని దావీదు అన్నట్లుగా నీవే మా స్వాస్థము, నీవే మా పానీయ భాగము, నీవే మా ఆస్తి అయ్యా. మా సర్వము మా సమస్తము నీవే. మా పట్ల నిశ్చితం నెరవేర్చి అద్భుతం చేసి నడిపించున్నాం. నీ కృపతో నింపమని అద్భుతం చేయాలి. ఏసునాము నడుస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి ఇంద్రలకి మోకాలు ఉండండి. మధ్యలో విజయలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు.